వెంకటే అని రాసి మీ పేరు రాసి పెట్టాను. నాకేమైనా అయితే నా దహన సంస్కారాలు చేస్తారా అని అడిగాడు. అతనిలో నేను నా తండ్రిని నా తల్లిని చూసుకున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్పాడు కింద. అందుకని ఒక సగం రా. అతను డబ్బున్నాడా కాదు, అతనికి ఒక సహాయం కావాలి. ఇది ఒక్కసారి మనసు పెడితే అద్భుతంగా ఆ వ్యక్తులు చనిపోయిన వరకు ఎన్ని రంగుల కలల్లోకి, చలన చిత్ర పరిశ్రమలోకి, ఈ సమాజంలోకి వచ్చాం, కష్టపడుతున్నాం, ఓకే ఓపికనంత వరకు చేస్తాం. ఓపిక అయిపోయిన తర్వాత, ఆ వయసు వచ్చిన తర్వాత మట్టి మంచంలో శాశ్వతంగా నిద్రపోయే ముందు ఆ కళ్ళకి నాకు ఒక శక్తి ఉంది, నన్ను కాపాడుతుంది, నాకు నా బాధ్యతలు కూడా వాళ్ళు తీర్చుకుంటారు అన్నంత ఆశగా చిరునవ్వుతూ చనిపోతారని నేను నమ్ముతున్నాను. కింద అదే జరిగింది. కాబట్టి మనం ఏమి చేద్దు, ఒక్క సెకండ్ విందాం, వీలైతే వాళ్ళని ఆదుకుందాం. ఇదే మనం సైతం. ఒక 10 నిమిషాలు వచ్చి ఇక్కడ మా చేతి మీద చెక్కులు ఇవ్వటం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ముందుగా 10 మంది గురించి ఆలోచించే మనం సైతం, కిరణ్ గారు, ముందుగా వాళ్ళకి నేను మీకు నమస్కారం చెప్తూ, నాకు శ్రీమంతుడు సినిమాలో నాకు బాగా నచ్చిన మాట ఒకటి ఉంది. ఒకే నేల మీద పుట్టి ఒక సమాజంలో పుట్టి సాటి మనిషి కష్టం మంద కాకపోతే అసలు పుట్టడం ఎందుకని నేను నాకు ఫైల్ చూసినప్పుడు అనిపించింది. నాకు వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ, మనం సైతం కార్యక్రమాలు కానీ, సాటి మనిషి గురించి ఆలోచించటం, అంత టైం కేటాయించడం చాలా కష్టమైన పని. ఇలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒకసారి అన్నీ మర్చిపోయి ఒకసారి మనం ఎక్కడి నుంచి బయలుదేరాం, మనల్ని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మనల్ని ఎంత దగ్గరికి తీసుకుంది, ఎంత ఇచ్చింది అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. పనులు పెట్టి అప్పుడప్పుడు మర్చిపోతాం. నాకు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు లేవు. నాకు నా వంతు కృషిగా నేను బయట సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళకి చాలామందికి సాయం చేస్తూ ఉంటాను నేను. బట్ అంటే నాకు అన్నం పెట్టిన ఇండస్ట్రీలో ఎంతోమందికి నిజంగానే ఇంకా సహాయం అందాలి. అందులో కిరణ్ గారు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు సహాయం చేయటంలో. సో ఆయన పెట్టిన మనం సైతం ఇంకా చాలా చాలా మందికి సహాయపడాలని, సో నా వంతు సహాయంగా ముందుగా మీకు 2 లక్షలు ఇస్తున్నాను. చాలా మందికి చేయాలి, చాలా మందికి. డబ్బులు ఇవ్వటం చాలా తేలికైన పని, బట్ ముందు మనుషుల దగ్గర తీసుకోవడం, ఆలింగనం చేసుకోవడం, చేయడం చాలా కష్టం. డబ్బులు చాలామంది ఇస్తారు. ఇది జస్ట్ స్టార్టింగ్ అనుకో. ఇంకా భవిష్యత్తులో ఏం కావాలన్నా సరే నా వంతు సాయం మీకు ఉంటుంది. మీకు మనం సైతంకి ఇలాంటి ఫంక్షన్కి వచ్చిన విధంగా ఇలాంటి వాటిల్లో నేను కూడా పాల్పంచుకోవటం, అప్పుడప్పుడు మనిషిగా నన్ను నేను గుర్తు ఒకసారి మళ్ళీ నేను సినిమా డైరెక్టర్ ఇవన్నీ మర్చిపోయి, సక్సెస్లు ఇవన్నీ మర్చిపోయి మనం కూడా మనుషులు అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి నన్ను భాగం చేసినందుకు కిరణ్ గారికి థ్యాంక్స్ చెప్తూ, మనం సైతంలో నేను సైతం అని మీ అందరికీ చెప్పుకుంటూ తెలుగు తీసుకున్నాను. థ్యాంక్ సత్యం. మనం సైతం సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాలాంటి పేదవాళ్లకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. వందనాలు. ఇవాళ పుట్టినరోజు కదంబర్ కిరణ్ గారికి శుభాకాంక్షలు. ఒక విన్నపం, నటుడిగా నేను 34 సంవత్సరాలైంది వచ్చి, నాకు 10 సంవత్సరాలైంది స్ట్రోక్ వచ్చి, అయినా సినిమాల్లో టీవీల్లో చేస్తున్నాను. నాకు ఆర్థిక సహాయమే కాకుండా దయచేసి ఇక్కడ సినీ ప్రముఖులు ఉన్నారు, నాకు సరిపడా వేషాలు ఇవ్వగలరని ప్రార్థన. మా కాదంబరి కిరణ్ లాంటి వాళ్ళు, ఆయన ఈరోజు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఇప్పుడే, ఈరోజే కాదు చాలా కాలంగా చేస్తూ ఉన్నారు, ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నారు. అవసరంలో ఉన్నవారికి ఆదుకోవడానికి చాలా పెద్ద మనసు కావాలి. అలాంటి మనసుతో ఆయనకి పుట్టించినందుకు ముందుగా ఆయన తల్లిదండ్రులకు అభినందిస్తూ, ఇంత మంచి పుత్రుణ్ణి కన్నందుకు వాళ్ళని
కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకి శివగారు లాంటి వాళ్ళు ఎంతోమంది సహాయం చేస్తూ ఆయన ఇంకా ఎంతోమందికి హెల్ప్ అయ్యేలాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మీకోసం కాదు జనం కోసం జరుపుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. చండగా నిన్న 4-5 రోజుల నుంచి ఈ కార్యక్రమాల గురించి చెబుతున్నాడు కిరణ్ అన్నగారు. కార్యక్రమాన్ని చూస్తే చాలా అద్భుతంగా జరుగుతుంది, గొప్ప అంటే డబ్బులు ఇదాక మన శివగారు అన్న డైరెక్టర్ శివగారు అన్నట్టు డబ్బులు ఎవరైనా ఇవ్వచ్చు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బాగోగులు తెలుసుకొని వాళ్ళకి అందాల్సిన ఈ అందటం అనేది ఆ మనస్తత్వం కలగటం అనేది చాలా థ్యాంక్స్ కిరణ్ అన్నగారికి. ఒకటే చెప్పాలి, మన ఆర్టిస్టులకి చాలా మందికి కూడా ఆర్టిస్టులు ఎలాంటిదంటే కళ ఎలాంటిదంటే ఒక గేది ఇచ్చే ఫాల్ లాంటిది. ఆ పాలు కానీ అయిపోయింది అనుకో ఆ గేదిని కటికి పంపించినట్టుగా అయిపోతుంది. మేత వేయటం కష్టం, పెంచడం కష్టం అనమాట. ప్రతి మనిషి ఆర్టిస్ట్ ఒకటి తెలుసుకోవాలి, డబ్బులు వచ్చిన సమయంలో వయసు ఉన్న సమయంలో డబ్బులు కొంచెం ఆలస్యం ఇవ్వాలి. డ్రింక్స్, ఎక్కువ జోదాలు ఇటు ఉండప్పుడు ఇలాగ నా లైఫ్ ఇలా నా జీవితం ఇలా ఉంటుంది అని అనుకొని కళలు కనుక్కున్న చాలామంది ఆర్టిస్టులు క్లైమాక్స్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. క్లైమాక్స్ గెలిస్తేనే నిజమైన గెలుపు తప్ప ఫస్ట్ హాఫ్ అంతా అది ఫస్ట్ హాఫ్ కాదు. డైరెక్టర్ అంటుంటారు ఫస్ట్ హాఫ్ ఏదో అట్టడం ఉంది, సెకండ్ హాఫ్ ఫ్లాప్ అయింది అందుకు ఫ్లాప్ అయిన సినిమా అంటుంటారు. అది సినిమా సెకండ్ హాఫ్ బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది. మనమంతా ఫస్ట్ హాఫ్ చూసి మురిసిపోతున్నాము. ఫస్ట్ హాఫ్ సినిమా కాదు ఇది, నేను జీవితంలో కూడా సెకండ్ హాఫ్ మన జీవితం ఎలాంటిది. ఆర్టిస్ట్ అనేది ఒక మెరుపు లాంటిది, దాన్ని ఎంత ఓటి మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి ఒక మాలి ఆర్టిస్ట్ అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళే పొలం పని చేసుకోలేము. ఉన్నంతసేపు వచ్చిన కళామ తల్లికి మనకు వచ్చిన డబ్బులకి మన జీవితం ఎంత, మన ఖర్చు ఎంత, మన బాడీ లాంగ్వేజ్ ఎంత అని కొంచెం గమనంతో ఆర్టిస్ట్ అంత ఉండి ఆర్టీ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు కూడా చూస్తుంటే కృష్ణానగర్లో ఆ తాగుడు అవి చూస్తుంటే డబ్బులు ఉన్నప్పుడు ఏందో అసలు డబ్బులు అంటే చిల్లా వచ్చే ఒక అలా చిలపెంగులా పోర్తిస్తున్నారు. కాబట్టి ఆర్టిస్టులు అంతగా నేను చెప్పబోయేది ఒకటంటే ప్రతి వాళ్ళకి ఆర్టిస్ట్ అంటే ఒక క్లైమాక్స్ చాలా కష్టమైంది, మెరుపు లాంటిది ఇది. ఒక మెరుపు వచ్చినట్టు వెళ్ళిపోతుంటుంది, ఆ మెరుపును చూసి నిజమని నమ్ముకోవద్దు. క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుందని చెప్పి మీ జీవితాన్ని మీ డబ్బులు చాలా అద్భుతంగా గౌరవించండి, మీ జీవితం చాలా బాగుంటుంది. కళామ తల్లిని నిజంగా మనస్ఫూర్తిగా నమ్మితే కళామ తల్లి ఎవరిని ద్రోహం చేయదు. ఎందుకంటే అలాంటి మా నేను మెదక నా గురించి ఒకటి చెప్పాలి. మేము చెన్నై ఫస్ట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఊర్లో పొలం పని చేసినప్పుడు ఒక పచ్చడి ఒక కూర అంటే అద్భుతంగా ఉండేది. చెన్నైలో 4-5 కూరల్లో 4 వెరైటీ పెట్టగలనే మేమిద్దరు మనస్ఫూర్తిగా చెబుతున్నాను చూడగలనే ఇది ఏంటిది పెళ్లి భోజనం లాగా ఉందే సినిమాలో అన్నం దీనికోసం మనస్ఫూర్తిగా పనిచేయాలనుకున్నాం. భగవంతుడు అన్నీ ఇచ్చాడు, అన్నం ఇది ఉంటే చాలు అనుకున్నాం. ఎందుకంటే కలెక్టర్కి ఉందా మార్నింగ్ టీలు ఇచ్చి టిఫిన్ పెట్టి మధ్యాహ్నం అన్నం పెట్టి టిఫిన్ ఇట్టి కార్లు ఇంటి పెట్టి ఇంటి డ్రాప్ చేస్తే మా కలెక్టర్ కూడా లేదు. ఇది వాళ్ళు పుట్టి వాళ్ళు తీసుకెళ్ళాలి. ఒక ఆర్టిస్ట్కి ఇంట్లో నుంచి కార్లు ఎక్కించుకుని వెళ్ళి టీలు ఇచ్చి మర్యాద ఇచ్చి బ్యాటలు ఇచ్చి ఒక అసిస్టెంట్ని ఇచ్చేసి మళ్ళీ యాక్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్తున్నారు. ఇలాంటి అద్భుతమైన ఈ జాబుని కళామ తల్లిని ఎంత రెక్లెస్ చేస్తున్నారు చాలామంది. అందుకని రెస్పెక్ట్ కళామ తల్లికి. అవకాశం వచ్చిన వాళ్ళందరినీ మీరు ఆ అవకాశాన్ని కళామ తల్లిని కాలదనుకోకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగించుకొని ఆ డబ్బుల్ని జాగ్రత్త చేసుకొని ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కొనుక్కొని మీ జీవితాలు బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని మా వంతు కూడా అన్నగారికి మేము ఏదో మా వంతు సహాయం చేస్తాం. మా అమరాజ్ గారి తరఫున మేము మాట్లాడుతున్నాం కాబట్టి థ్యాంక్ యూ మాకు అవకాశం.